టోటల్గా మీరు సర్వీస్ లాస్ట్ వచ్చేసరికి తోలుపల్లి ఫారెస్ట్ అకాడమీలో రిటైర్ అయ్యారు. అవును డైరెక్టర్. అవును. ఓకే సార్, ఇందులో సర్వీస్ మొత్తం మీద తీసుకుంటే కరప్షన్ అనేది కనిపిస్తుంటుంది. ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది, పోలీస్ అనగానే విజిబుల్ కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటుంది. ఫారెస్ట్ మిగతా చాలా ఉంటుంటాయి. అంటే కొంతమంది స్మగ్లర్స్తో కలిసి మీ డిపార్ట్మెంట్ కింద క్యాటర్ల వాళ్ళు కలుస్తుంటారు, దానివల్లే జరుగుతుంటుంది. కొన్ని అడవులు కూడా నరికి వేయడానికి కారకులు కూడా అవుతుంటారు అనేది ఒక ఆరోపణ ఉంది. వాస్తవం అంటారు అది వింటూ ఉంటాం మనం. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాలి ఇందులో. ఏ ఇప్పుడు ఏ సర్వీస్ అయినా ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ. సమాజం ఎలా ఉందో దానిలోని భాగమే ఇది. సో ఇందులో కూడా సమాజంలో లాగానే ఇందులో కూడా మంచివాళ్ళు ఉంటారు, ఇందులో కూడా అవకాశవాదులు ఉంటారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే మనం అధికారులుగా వ్యవస్థగా డిపార్ట్మెంట్ చూడాల్సింది ఏంటంటే ఎక్కడెక్కడ ఇలాంటి పనులు చేసే అవకాశం ఉంది, అవి లేకుండా ఎలా చేయాలి. ఉదాహరణకి రిక్రూట్మెంట్ అనుకుందాం. రిక్రూట్మెంట్ కొంతమందికి పెద్ద బిజినెస్, బట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేశాము, ఎవరికి బిజినెస్ లేదు. సో మొట్టమొదటిది డిపార్ట్మెంట్ చేయగలిగింది ఏంటి, ఎక్కడ ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేసే అవకాశం ఉందో అది చూసి ఆ అవకాశాలు లేకుండా చేయడము మొట్టమొదటి బాధ్యత. అవకాశం ఉంటే చేయకూడదు అనుకున్నవాడు కూడా బహుశా టెంప్ట్ అవ్వచ్చు. అవకాశాలను తీసేసామనుకోండి, చెడ్డవాడు కూడా ఆ చట్టంలోకి వచ్చేస్తాడు. ఇక మిగిలిపోయిన వాళ్ళు ఎవరు, కావాలి అని చేసేవాళ్ళు. కావాలి అని చేసేవాడికి వాడికి తగిన పనిష్మెంట్ ఇవ్వడానికి సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఫాస్ట్గా ఆబ్జెక్టివ్గా ఉండాలి. చాలా కాలం ఏం జరుగుతుందంటే కేసెస్ అవి మంచో చెడో తేల్చేసేయాలి. ఒక్కొక్కసారి తక్కువ నేరానికి కూడా ఎక్కువ శిక్ష పడవచ్చు, బట్ ఆ భయం ఏదైతే ఉందో ఇది జరగగానే ఇంత ఫాస్ట్గా దీని మీద డెసిషన్ అవుతుంది అనే భయం డిపార్ట్మెంట్లో క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడు ఆ కొద్దిమంది కూడా ఎవరైతే అట్లాంటి పనులు చేస్తారో వాడు కూడా ముందు వెనక అవుతాడు. లేకపోతే ఉదాహరణకు వాడు ఏదో చేశాడు, వాడిని సస్పెండ్ చేశారు, వారం కాగానే మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యాడు. సో భయం ఉండదు సిస్టమ్ అంటే. అంటే మీరు చెప్తున్నట్లు సిస్టంలో ఆ పనిష్మెంట్ కింద స్థాయి వాళ్ళకి మాత్రం ఉంటుంది, ఒక రేంజ్కి వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఉండదు, మేనేజ్ చేసుకుంటారు అన్నది కూడా. దాన్ని మనము అంటే ప్రూఫ్ లేకుండా మనం కొన్ని వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమంటే ఎంత చెట్టుకు అంత గాలిలాగా ఇక్కడ కనపడేలాగా ఉండొచ్చు, బహుశా పైకి వస్తున్న కొద్ది కనపడకపోవచ్చు. అగైన్ సేమ్ రెండు ప్రిన్సిపల్స్ అవే అప్లై అవుతాయి. ఒకటి, ఏ విధంగా పైన వాడు కూడా ఇట్లా పిచ్చి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి లేకుండా చేయాలి. ఉదాహరణకి ఒక్క మనిషే ఏదో టెండర్ చేస్తున్నాడు అనుకోండి, కమిటీ వేయాలి. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణకు హరితహారం కింద సమ్ ఇంజనీరింగ్ రిలేటెడ్ వర్క్స్ ఉన్నాయి. నాకు తెలుసు, ఫారెస్ట్ ఆఫీసర్గా నాకు ఇంజనీరింగ్ పనులు తెలియవు అని తెలుసు. అయినా నేను టెండర్ వేశాను అనుకోండి, ఒక అవకాశం ఉందనుకోండి, అదే నేను ఇప్పుడు ఏం చేశారు, ఇంజనీర్ని అందులో మెంబర్ చేశారు, అప్పుడు జరగదు. సో సిస్టమ్ని ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో అవి కరెక్ట్ చేస్తే లెవెల్ ఏదైనా సరే డెఫినెట్గా అది కర్బ్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఇక కావాలి అని చేసేవాళ్లకు కిందవాడైనా పైవాడైనా తప్పదు, వాడు పట్టుకోనంత వరకే. పట్టుకున్న తర్వాత పెద్దవాడికి పెద్ద పనిష్మెంట్ ఉంటుంది, చిన్నవాడికి చిన్న పనిష్మెంట్ ఉంటుంది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్.